नमस्ते स्वगृह फुड की स्वागत ईरोजु एंतो तेलिकगा रुचिकरंगा चेसुकुनी चापल वेपुडु गुरिंचि तेलुसुकुंदाम। ई चापल वेपुडु तेलुसुकुने मुंदुगा ओकसारी चापलु मन आरोग्यानिकी एला उपयोगपड़ुतुन्नदो तेलुसुकुंदाम। चेप प्रति ओक्करू कनीसं वारंलो रेंडु सार्लु तिंटे चाला चाला मंचिदि। ముఖ్యంగా చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి। ఇవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంతో పాటు మెదడును చురుగ్గా ఉండేలా చేస్తాయి। చేపల్లో ఉండే విటమిన్ డి ఎముకల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది। ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి। చేపలను రెగ్యులర్గా తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది। చేపలు తింటే మానసిక ఆందోళనలకు కూడా దూరం చేసుకోవచ్చు। చేపల్ని తరచుగా తినడం వల్ల కంటి దృష్టి లోపాలు పోతాయి। బొజ్జ రక్తపోటు పెరగకుండా చేయడం, గుండె జబ్బులు, మధుమేహం, పక్షవాతం, ఉప్పులు చాలా వరకు తగ్గిపోతాయి। అంత మంచి చేసే ఈ చేపల్ని మనం రెగ్యులర్గా తింటే చాలా చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు। ఇప్పుడు మనం చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం। ముందుగా మనం తెచ్చుకున్న చేప ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి। ఆ చేప ముక్కలకు ఉప్పు, కొంచెం ఎండుమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకుని ఆ ముద్దని చేప ముక్కలకు పట్టించుకోవాలి। బాగా ఆ చేప ముక్కలు పట్టించుకున్న తర్వాత 2 గంటల పాటు ఫ్రిజ్లో పెట్టేసి వదిలేయాలి। ఆ తర్వాత తీసుకుని స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక అరకప్పు నూనె పోసుకోవాలి। నూనె వేడి అయిన తర్వాత చేప ముక్కలు వేసేసుకోవాలి। కానీ చేప ముక్కలు ఖచ్చితంగా ఫ్రిజ్లో 2 గంటలు ఉండాల్సిందే। ఒకసారి చేప ముక్కలు వేసుకున్నాక మూత పెట్టి మగ్గనివ్వాలి। చూసారా కొంచెం మగ్గిపోయింది అన్న తర్వాత వాటిని ఇలా ఈ విధంగా రెండో వైపుకి తిప్పుకోవాలి। మరో వైపు కూడా వేగనివ్వాలి। మూత పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత కొంచెం అటు ఇటుగా వాటిని కదుపుకుంటూ ఉంటే మాడిపోకుండా ఉంటాయి। ఇది తయారు చేసుకోవడం చాలా చాలా తేలిక, చాలా రుచిగా ఉంటాయి। ఇప్పుడు చేపల కూర పులుసు అలా చేసుకున్నప్పుడు కూడా చాలా వాసన వస్తుంది। ఫిష్ అంటేనే చాలా వాసన అంటారు, కాదు కాదు। ఎప్పుడైతే మనం బజార్ నుంచి ముక్కలు తెచ్చుకుంటామో వాటిని మళ్ళీ ఇంట్లో మనం నీట్గా కడుక్కునే దాని మీదే ఆ వాసన రాకుండా ఉండడం అనేది ఆధారపడుతుంది। చూసారా అయిపోయింది। ముక్కలు నూనెలో వేసాక అటు ఇటు తెప్పుకుంటూ వాటిని ఫ్రై చేసుకుంటే కరకరలాడే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది। చూసారా మంచి కలర్ వచ్చింది। అంతే, కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి।